వెల్కమ్ టు ఐఏసిఈ సో ఆల్రె మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయ్యింది దాని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ ఐఏసి యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనము ఐఏసిఈలో ఈ ఎస్ఎస్సి జీడీలో ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలనేది సో తెలుసుకుందాం సో స్టెప్ వన్ చూడండి సో యాక్చువల్లీ అఫీషియల్ సైట్ అనేది మనం ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఇదే అఫీషియల్ సైట్ సో ఈ అఫీషియల్ సైట్ నుంచే మీరు అప్లై చేయండి రైట్ సో ఇక్కడ యాక్చువల్గా రెండు స్టెప్స్ ఉంటాయి అంటే రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది రెండు ఉంటుంది రైట్ రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది ఆల్రెడీ ఇది వన్ టైం వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఇదివరకు ముందు ఎప్పుడైనా సరే మీరు సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కానీ లేదా జీడీ కానీ సో ఎప్పుడైనా అప్లై చేసి ఉంటే సో రిజిస్టర్ ఉంటే సో నో నీట్ టు అప్లై మళ్ళీ అప్లై చేయాల్సిన పని లేదు మీ దగ్గర ఆల్రెడీ అదే రిజిస్టర్ నెంబర్ పాస్వర్డ్ అనేది మీకు జీమెయిల్ అదే మీ మెయిల్లో ఉంటుంది లేదా మీ ఫోన్కి ఆల్రెడీ వస్తుంది సో దాంతో మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ తోటి మీరు ఆల్రెడీ మళ్ళీ ఎన్రోల్ అవ్వచ్చు ఓకే సో ఇదే ఫస్ట్ టైం మీరు అప్లై చేస్తే అప్పుడు మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది మీరు చేయాలి ఓకే సో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ పార్ట్ కూడా ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం రైట్ సో మీకు అప్లై చేస్తే చూడండి లాగిన్ అని ఉంది కదా లాగిన్ కింద మీకు న్యూ యూజర్ రిజిస్టర్డ్నా ఉంది ఇక్కడ రిజిస్ట్రేషన్కి ఇక్కడికి వెళ్ళాలి సో రిజిస్ట్రేషన్ సో బేసిక్ డీటెయిల్స్ అనేవి ఫస్ట్ ఫిల్ చేయాలి ఇక్కడ సో ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ మీకు ఆధార్ ఉందా ఉంటే ఆధార్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వండి ఓకే సో ఆధార్ డీటెయిల్స్ లేవనుకోండి నో అనుకోటండి ఓకే అప్పుడు ఏదో ఒక ఐడి అనేది ఇవ్వాలి సో ఐదా ఆధార్ నెంబర్ అయినా ఇవ్వాలి లేదా ఏదో ఒక కానీ ఇవ్వాలి ఓకే నేను ఆ ఐడి అనేది ఇస్తున్నాను సో ఐడి డీటెయిల్స్ ఇచ్చాను ఆ ఐడి నేమ్ నేమ్ ఇక్కడ నేమ్ రాయాలి మీ నేమ్ ఏంటి టెన్త్ క్లాస్ ప్రకారంగా మీ నేమ్ ఎలా ఉందో అలానే రాయాలి ఓకే సో నా టెన్త్ క్లాస్లో ఎలా ఉందో అలానే రాస్తున్నాను ఓకే సో సేమ్ మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మ్ చేయాలి అదే నేమ్ని మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మ్ చేయాలి సో నేను కన్ఫర్మ్ చేస్తున్నాను ఓకే సో ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేశారా అంటే లే ఎస్ అంటే ఎస్ లేదు జనరలీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నో అనే ఎందుకంటే నేమ్ జనరల్గా చేంజ్ అనేది చెయ్యరు ఉంటే దానికి గజెట్ నోటిఫికేషన్ అన్నీ కావాలి ఓకే సో ఎప్పుడు నో అనేది పెట్టాలి అండ్ ఫాదర్స్ నేమ్ ఫాదర్స్ నేమ్ కూడా మీ టెన్త్ క్లాస్లో ఎలా ఉందో అలానే ఫిల్ చేయాలి ఓకే మళ్ళీ అదే నేమ్ని వెరిఫై చేసుకోవాలి సేమ్ మదర్స్ నేమ్ కూడా యాజ్ పర్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో ఎలా ఉందో అలానే ఫిల్ చేయాలి ఓకే ఎగైన్ సో అన్నీ టూ టూ టైమ్స్ ఎందుకంటే సో వెరిఫికేషన్ పార్ట్ అనేది ఈజీగా ఉంటుంది అంటే మిస్టేక్స్ అనేవి జరగకుండా ఉంటాయి ఓకే రైట్స్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సో మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ప్రకారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంతో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి ఇక్కడ ఓకే రైట్స్ నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను సో వన్ సెవెన్ టూ థౌజండ్ అనే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను రైట్ నా డేట్ ఆఫ్ బర్త్ సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఓకే సో డేట్ ఆఫ్ బర్త్ అయ్యింది నెక్స్ట్ టెన్త్ క్లాస్ మీ మెట్రికులేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాలి అంటే మీరు ఏ బోర్డు నుంచి ఎగ్జామ్ క్లియర్ చేశారు ఓకే ఆంధ్రప్రదేశ్ నుంచా తెలంగాణవా లేదా సిబిఎస్ఈయా లేదా ఇంకా ఐసీఎస్ఈ ఏ బోర్డు నుంచి మీరైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాశారో ఆ బోర్డు డీటెయిల్స్ ఇవ్వాలి నేను ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇస్తున్నాను ఓకే తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వాలి ఓకే సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ అయితే సెంట్రల్ బోర్డు ఇవ్వాలి ఏ బోర్డు అయితే మీకు పర్టికులర్ బోర్డు ఉంటుంది కదా ఆ బోర్డు అనేది అక్కడ ఇవ్వాలి ఓకే సో మళ్ళీ ఎగైన్ దాన్ని నేను వెరిఫై చేస్తున్నాను రైట్ సో మీ టెన్త్ క్లాస్ రోల్ నెంబర్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి ఓకే సో మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ని మీ దగ్గర పెట్టుకొని లేదా ఒక దగ్గర నోట్ చేసుకొని మీ రోల్ నెంబర్ అవన్నీ నోట్ చేసి రెడీగా పెట్టుకొని ఉంచాలి ఓకే రైట్ అండ్ ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యి ఉన్నారు సో ఏ ఇయర్లో పాస్ అయ్యి ఉన్నారు అనేది ఇక్కడ ఇవ్వాలి నేను టూ థౌజండ్ సిక్స్టీన్ సో టూ థౌజండ్ సిక్స్టీన్లో పాస్ అయినట్టుగా ఇస్తున్నాను ఓకే సో నేను ఏ ఇయర్ పాస్ అయినో ఆ ఇయర్ పాస్ ఇయర్ అనేది నేను ఇచ్చున్నాను రైట్ అలాగే సో మళ్ళీ వెరిఫై చేశాను దెన్ జెండర్ డీటెయిల్స్ మేల్ అయితే మేల్ ఫిమేల్ ఆ ట్రాన్స్ జెండర్ ఏ జెండర్ అయితే ఆ జెండర్ ఇవ్వాలి ఓకే రైట్ తర్వాత లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే యాక్చువల్గా ఈ జాబ్స్కి మెట్రికులేషన్ అనేది టెన్త్ క్లాస్ అనేది ఇనఫ్ కానీ మీకు డిగ్రీ ఉంది లేదా డిప్లొమా చేస్తున్నారు పిహెచ్డీ చేశారా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారా ఏ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇవ్వాలి ఓకే నేను ఇక్కడ టెన్త్ క్లాసే ఇస్తున్నాను టెన్త్ క్లాస్ ఈజ్ ఇనఫ్ మీకు ఉంటే ఏది మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ కంప్లీట్ అయింది సార్ అది సో డిగ్రీ డీటెయిల్స్ ఇవ్వండి ఓకే ఏదైతే దెన్ హియర్ ఒక మీ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి ఇక్కడ సో ఎందుకని అంటే దీనికే మీకు ఓటీపీ వస్తుంది ఫర్దర్ డీటెయిల్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది సో వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో మీ దగ్గర ఉన్న వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి అంటే మెసేజ్ అనేది దీనికి వస్తుంది ఓకే ఐఎమ్ గివింగ్ ఓకే రైట్ సో అదే నెంబర్ని మళ్ళీ సో నేను మళ్ళీ వెరిఫై చేస్తున్నాము ఓకే రైట్ అలానే ఈమెయిల్ ఐడి కూడా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇవ్వాలి ఓకే సో నేను ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను సో సేమ్ థింగ్ మళ్ళీ సో వెరిఫై చేస్తున్నాను మళ్ళీ నేను దాన్ని వెరిఫై చేస్తున్నాను సో దీనివల్ల ఎర్రర్స్ అనేవి ఎప్పుడు జరగడానికి ఛాన్స్ లేదు రైట్ నెక్స్ట్ పెర్మనెంట్ అడ్రస్ ఏ స్టేట్ మీకు సంబంధించిన వాళ్ళు ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు మీ పెర్మనెంట్ అడ్రస్ మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేదా కర్ణాటక తమిళనాడు ఒరిస్సా ఏ ఒడిస్సా ఏ స్టేట్ అయితే అది స్టేట్ ఓకే మీ పెర్మనెంట్ అడ్రస్ అంటే మీ డేట్ బర్త్ ప్లేస్ ఎక్కడుందో దాన్ని పెర్మనెంట్ అడ్రస్ అంటారు ఆ పెర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి మీరు ఓకే రైట్ దాన్ని సేవ్ చేయండి రైట్ కన్ఫర్మ్ చూసారా ఇక్కడ ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి బిఫోర్ సబ్మిషన్ ఎందుకంటే ఓటీపీస్ అనేవి ఇక్కడ వస్తాయి సో ఓటీపీ అనేది దీనికే వస్తుంది కాబట్టి కన్ఫర్మా ఆ కాదనేది కన్ఫర్మ్ చేసుకోవాలి ఓకే రైట్ ఐఎమ్ కన్ఫర్మింగ్ సో కన్ఫర్మ్ చేశాను రైట్ సో బేటి బేసిక్ డీటెయిల్స్ అనేవి సేవ్ అయిపోయి ఉన్నాయి ఓకే దెన్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఆల్రెడీ వచ్చినది ఇక్కడ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఒక దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి సో ఓకే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని కూడా సేవ్ చేసి పెట్టుకున్నాం ఓకే సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఇప్పుడు ఇక్కడ ఫిల్ చేసుకోవాలి ఓకే వన్స్ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ మీ మెయిల్ ఐడికి వస్తుంది సో ఆ యూజర్ నేమ్ ఆ రిజిస్టర్డ్ నెంబర్ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసుకోవాలి ఓకే సో ఆ రిజిస్టర్డ్ నెంబర్ టైప్ చేశాను అండ్ పాస్వర్డ్ పాస్వర్డ్ కూడా వేస్తున్నాను మీ పాస్వర్డ్ ఏముందో ఆ పాస్వర్డ్ మీకు మొబైల్ నెంబర్కి వస్తుంది ఆ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసుకోవాలి ఓకే రైట్ ఓకే సో లాగిన్ అవ్వండి ఇప్పుడు చూడండి ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఉంది సో ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాలి ఫస్ట్ ఓల్డ్ పాస్వర్డ్ మీకు ఆల్రెడీ ఓ పాస్వర్డ్ వచ్చింది కదా ఆ పాస్వర్డ్ డీటెయిల్స్ ఇక్కడ వేయండి న్యూ పాస్వర్డ్ ఇప్పుడు పాస్వర్డ్లో గుర్తుపెట్టుకోండి వన్ క్యాపిటల్ లెటర్ ఉండాలి నెంబర్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి ఓకే సో అలాంటి పాస్వర్డ్ నేను ఇస్తున్నాను సో మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి రైట్ సేమ్ ఇంకో ఎగైన్ అది టైప్ చేస్తున్నాను ఓకే సబ్మిట్ ఓకే సేవ్ అయింది రైట్ సో లాగిన్ టు కంటిన్యూ ఓకే సో క్లోజ్ చేశాను మళ్ళీ ఎగైన్ సేమ్ కొత్త పాస్వర్డ్ తోటి ఇప్పుడు ఎగైన్ లాగిన్ అవ్వాలి లాగిన్ అవుదాం ఓకే రైట్ సో రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయ్యింది ఓకే సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ పార్ట్లో బేసిక్ డీటెయిల్స్ తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాల్సింది ఎడిషనల్ డీటెయిల్స్ సో ఎడిషనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి ఇవంతా ఆల్రెడీ మనం ఫిల్ చేస్తున్నాం కదా రైట్ నెక్స్ట్ సో గో ఫర్ నెక్స్ట్ సో నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళున్నా సి సో ఇక్కడ కేటగిరీ సో వాట్ ఎవర్ ద క్యాటగిరీ మీ కేటగిరీ ఏంటి జనరల్ ఆ ఈడబ్ల్యూస్ఆబీసీఆ ఎస్సీఆ ఎస్టీఆర్ ఏదైతే అది ఇవ్వాలి ఐమ్ గివింగ్ జనరల్ నేను జనరల్ ఇస్తున్నాను ఓకే రైట్ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందా లేదా చూసుకోండి ఫ్రమ్ ఎంఆర్ఓ సిమిలర్లీ ఫర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ బీసీ సర్టిఫికేట్ అండ్ ఓబీసీ బూత్ ఆర్ డిఫరెంట్ ఓబీసీ అనేది ఫర్ సెంట్రల్ ఓకే సో బీసీ సర్టిఫికేట్ కాదు ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి లేకపోతే అప్లై చేయండి ఓకే రైట్ దెన్ నేషనాలిటీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ సో ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీకు టెన్త్ క్లాస్లోనే ఉంటాయి సో ఆ ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది ఇవ్వండి సో నేను ఐడెంటిఫికేషన్ ఇచ్చున్నాను సో ఈ డీటెయిల్స్ కూడా కంపల్సరిగా టెన్త్ క్లాస్లో ఎలా ఉన్నాయో ఆ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వండి ఓకే రైట్ దెన్ నెక్స్ట్ వన్ ఎనీ డిజబిలిటీ డిజెబిలిటీ ఉంటే ఎస్ అదర్వైజ్ నో డిజెబిలిటీ ఉంటే ఎస్ పెట్టి ఏ కేటగిరీకి వస్తున్నారు ఏముంది విహెచ్ఆ ఆ హెచ్హెచ్ లేదా మల్టిపుల్ డిజార్డర్స్ ఉన్నాయా సో ఆ డీటెయిల్స్ అని ఇవ్వాలి ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి ఓకే దెన్ పెర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఓకే నేను పెర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చున్నాను రైట్ సో స్టేట్ డిస్టిక్ట్ డిస్టిక్ట్ పిన్ కోడ్ అనేవి ఇచ్చున్నాను తర్వాత నెక్స్ట్ సో మీ ప్రెజెంట్ అడ్రస్ పెర్మనెంట్ అడ్రస్ సేమా సేమ్ అయితే గివ్ ఎస్ ఓకే లేదు అంటే వేరే ప్లేస్లో ఉంటే నో ఇచ్చి ఇప్పుడున్న పర్మనెంట్ అడ్రస్ని ఫిల్ చేయండి సో నేను పెర్మనెంట్ అడ్రస్ ప్రెజెంట్ అడ్రస్ రెండు సేమ్ ఇచ్చున్నాను ఓకే రైట్ నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ అదర్ నేషనల్స్ ఓకే సో దాని గురించి మీరు చేయాల్సిన పని ఏం లేదు గో ఫర్ సేవ్ సో సేవ్ ఓకే రైట్ క్లోజ్ నెక్స్ట్ సో ఐ అగ్రీ సో డిక్లరేషన్ ఫామ్లోకి వచ్చాం డిక్లరేషన్ ఫామ్ సో ఐ అగ్రి ఓకే అండ్ సో ఇఫ్ యూ మీరు కావాలంటే ఇక్కడ డ్రాఫ్ట్ కూడా ప్రింట్ తీసుకోవచ్చు మీరు డ్రాఫ్ట్ కూడా ఇక్కడ జస్ట్ నేను అది కూడా చూపిస్తాను మీకు సో డ్రాఫ్ట్ని ప్రింట్ తీసుకోవచ్చు ఇలా సో ఈ డ్రాఫ్ట్లో అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది క్లియర్గా చెక్ చేసుకోండి మీరు సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఆర్ నాట్ అనేది చెక్ చేసుకోండి ఒక డ్రాఫ్ట్ని కూడా ప్రింట్ తీసుకోండి తీసుకున్న తర్వాత అంతా ఓకే అనుకున్న తర్వాత గో ఫర్ ఫైనల్ సబ్మిట్ సో నేను ఫైనల్ సబ్మిషన్ చేస్తున్నాను సో ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓకే మొబైల్కి కానీ ఈమెయిల్కి కానీ ఓటీపీ వస్తుంది అండ్ ఎందుకంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ ఓటీపీ అనే ఎందుకంటే అలా వస్తేనే మీకు ఓటీపీ డీటెయిల్స్ వస్తేనే మీరు సబ్మిట్ చేయగలరు అదర్వైజ్ యూ కాంట్ సబ్మిట్ ద ఓటీపీ డీటెయిల్స్ ఇక్కడతో ఆగిపోతుంది సో దట్స్ వే వ్యాలిడ్ మొబైల్ ఓ మొబైల్ నెంబర్ యాజ్ వెల్ యాస్ వ్యాలిడ్ ఈమెయిల్ నెంబర్ రెండు ఈమెయిల్ ఐడి రెండు ఇవ్వాలి ఖచ్చితంగా ఓకే సో మొబైల్ ఓటీపీ సో మొబైల్ ఓటీపీ అనేది నేను ఇస్తున్నాను చూడండి సబ్మిట్ చేస్తున్నాను సో అవర్ రిజిస్ట్రేషన్ పార్ట్ ఈస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది ఓకే దెన్ మనం ఇప్పుడు అప్లై చేయాలి ఓకే సో ఆటోమేటిక్గా లోకి వెళ్ళింది సో వీ హ్యావ్ టు అప్లై సో నోటిఫికేషన్ డీటెయిల్స్ సో పేమెంట్ డీటెయిల్స్ అప్లై హియర్ అప్లై ఇస్ దర్ అప్లై ఉందా ఈ అప్లైన్ క్లిక్ చేయండి సో ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ ఆల్రెడీ ఫిల్ చేశాం కదా ఫిల్ డీటెయిల్ అన్నీ వచ్చేస్తుంటాయి ఆల్రెడీ సో ఎగైన్ నో నీ టు ఫిల్ అన్నీ మనం ఫిల్ చేయాల్సిన పని లేదు ఓకే సో సి సో నెక్స్ట్ ఆర్ గ్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది ఎస్ అయితే ఎస్ ఇవ్వండి నో అయితే నో సో ఐ ఐఎమ్ గివింగ్ నో ఎస్ అంటే సో ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే రైట్ దెన్ నెక్స్ట్ వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ మీకు ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఎస్ పెట్టండి అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఇలాంటి ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉంటే గోఫర్ ఎస్ అదర్వైజ్ గోఫర్ నో ఓకే సో ఒకవేళ ఇస్తే ఆ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అనేది ఇవ్వాలి చూడండి ఇక్కడ అది కూడా సో ఆ కోడ్ ఏంటి సో డిపెండెంట్ డిపెండెంట్స్ అంటే రైట్స్కి సంబంధించిన దానికి దేనికైనా ఏజ్ రిలాక్సేషన్ ఉందా అని అడుగుతున్నాడు ఉంటే ఎస్ అదర్వైజ్ గో ఫర్ నో నెక్స్ట్ మీకు ఎన్సిసి సర్టిఫికేట్ ఉందా లేదా ఉంటే ఎస్ అదర్వైజ్ గో ఫర్ నో ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే దీనికి అడిషనల్ మార్క్స్ అనే ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ త్రీ పర్సెంట్ మార్క్స్ టూ పర్సెంట్ మార్క్స్ యాడ్ అవుతాయి సో మీకు ఖచ్చితంగా ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఎస్ ఇచ్చి దాని డీటెయిల్స్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవ్వండి ఓకే హియర్ ఐమ్ గివింగ్ నో నేను ఇక్కడ నో ఇస్తున్నాను సో ఉంటే మాత్రం ఎస్ కంపల్సరీగా ఇవ్వాలి రైట్ దెన్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్స్ సో ఏ ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వాలి అనుకుంటున్నారు నేను సదరన్ రీజియన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వాలనుకుంటున్నాను సో మీరు ఏ ఎక్కడ నియర్ బై అయితే అది సో ఫస్ట్ టైం గివింగ్ హైదరా హైదరాబాద్ ఫస్ట్ హైదరాబాద్ సెంటర్ ఇచ్చున్నాను సెకండ్ సెకండ్ వన్ విశాఖపట్నం సెకండ్ ఐఎమ్ గివింగ్ ద సెంటర్ యాజ్ విశాఖపట్నం థర్డ్ వన్ ఐఎమ్ గివింగ్ ఇంకా సంథింగ్ రాజమండ్రి లైక్ జస్ట్ త్రీ మీకు నచ్చిన త్రీ ప్రిఫరెన్సెస్ తెలంగాణలో అయితే కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ ఇవన్నీ ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి ఇలా సెంటర్స్ అన్నీ ఉన్నాయి సో ఆ సెంటర్స్లో మీకు నచ్చిన సెంటర్స్ అనేవి మీరు ఫిల్ చేసుకోవచ్చు ఓకే దెన్ దెన్ స్టేట్ ఆర్ యూనిటరీ ఆఫ్ డొమెస్టల్ మీరు ఎక్కడి నుంచి ఏ స్టేట్ నుంచి మీరు అసలు యాక్చువల్లీ బర్త్ ఎక్కడ అనేది డొమెసైల్ ఎక్కడ నుంచి సో ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇవ్వాలి ఓకే సో సేమ్ అదే మళ్ళీ కన్ఫర్మ్ చేయండి రైట్ ఆ డిస్టిక్ మీరు ఆ స్టేట్లో ఏ స్టేట్లో మీరు పుట్టున్నారు ఏ డిస్టిక్లో పుట్టున్నారు ఆ డిస్టిక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి ఓకే సో ఆ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను రైట్ సో మీ బేసిక్ డీటెయిల్స్ అనేవి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఓకే రైట్ దెన్ ఇదంతా ఓకే అక్కడ ఫిల్ చేసిన తర్వాత సో అయిపోయింది నెక్స్ట్ హియర్ ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మీకున్న పోస్ట్ని ఇక్కడ ప్రిఫర్ చేసుకోవాలి టోటల్ సిక్స్ క్యాటగిరీస్లో ఇది మీకు చేస్తున్నారు ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి క్లిక్ చేసి చూడండి ఏ మీన్స్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏ మీన్స్ బిఎస్ఎఫ్ బి మీన్స్ సిఎస్ఐఎఫ్ సిఎస్ఐఎఫ్ తర్వాత సీమాబల్ సీమాబల్ ఎస్ఎస్బీ ఇబిటన్ బార్డర్ ఐటీబిపి అస్ అస్సాం రైఫిల్స్ ఎస్ఎస్ఎఫ్ దీంట్లో మీ ఆర్డర్ ఏమి ఇవ్వాలి సో ఐఎమ్ టెలింగ్ ద ఆర్డర్ ఫస్ట్ సిఐఎస్ఎఫ్ అనేది ఇవ్వండి ఎందుకంటే సిఐఎస్ఎఫ్ ఇవ్వాలి అంటే సిఎఫ్ఎస్ఎస్ఎఫ్లో రిస్క్ అనేది ఉండదు ప్లస్ బోర్డర్ పోస్టింగ్స్ అనేవి ఉండవు సో లిటిల్ బిట్ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది ఓకే సో అందుకే ఫస్ట్ సిఐఎస్ఎఫ్ ఇవ్వండి దెన్ తర్వాత ఎస్ఎస్బి ఇవ్వండి ఎస్ఎస్బి అంటే మీకు ఏమవుతుందంటే అంటే నేపాల్ ఇండియా బార్డర్లో వస్తుంది సో నేపాల్ ఇండియా బార్డర్లో లిటిల్ బిట్ సేఫ్ అనేది ఉంటుంది ఓకే సో సేమ్ యాజ్ తర్వాత ఎస్ఎస్ఎఫ్ ఇవ్వండి దట్ మీన్స్ హెచ్ అనేది ఇవ్వండి దెన్ అస్సాం ఇండో ఇండో టిబిటన్ బోర్డర్ ఐటీబీపీ ఇవ్వండి ఐటీబీపీ మీన్స్ ఈ ఇవ్వండి దెన్ అస్సాం రైఫిల్స్ అస్సాం రైఫిల్స్ అంటే మైన్మార్ బార్డర్స్లో అంటే మయన్మార్ బార్డర్లో వర్క్ చేయాల్సి వస్తుంది దెన్ బిఎస్ఎఫ్ ఇవ్వండి బిఎస్ఎఫ్ అనేది ఇండియా పాకిస్తాన్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో వర్క్ చేయాలి ఓకే సో నేను ఈ ఆర్డర్ ఇవ్వాలి ఇది బెస్ట్ ఆర్డర్గా ఇస్తున్నాను సో మీరు ఇంకేమైనా ఆర్డర్ చేంజ్ చేయాలని కూడా చేంజ్ చేయొచ్చు బట్ ఐ థింక్ సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆర్డర్ ఓకే సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు బెటర్ పోస్టింగ్ అంటే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది పోస్టింగ్ అనేది కూడా కొంచెం బెటర్గా ఉంటుంది ఓకే రైట్

సో ఆర్డర్ వైజ్గా వెళ్ళండి లాస్ట్లో బిఎస్ఎఫ్ ఇవ్వండి ఎందుకంటే ఇట్ ఈస్ ఇట్లు బిట్ ఇంకా ఓకే సేమ్ ఆర్డర్ నేను కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ సో ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే వన్స్ ఇది మీరు ఇచ్చిన తర్వాత ఇదే ఫైనల్ ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ బేస్ చేసుకొని మీకు ఏ ర్యాంక్ వచ్చినా కూడా మీ పోస్టింగ్ అనేది ఉంటుంది సో ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో మీ హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వండి సో నేను ఆదర్స్ అని ఇస్తున్నాను టెన్త్ క్లాస్ కాబట్టి ఆదర్స్ అని ఇచ్చున్నాను అది టెన్త్ క్లాస్ ఆర్స్ టెన్త్ స్టాండర్డ్ సో నేను టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఇచ్చాను కదా టెన్త్ మీరు డిగ్రీ అయితే డిగ్రీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది మీరు ఇవ్వాలి ఓకే రైట్ నెక్స్ట్ ఇక్కడ సో ఏ ఇయర్ పాస్ అయ్యారు ఓకే పాస్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆల్రెడీ నేను డీటెయిల్స్ అన్నీ ఇచ్చున్నాను రైట్ సో పెర్సంటేజ్ మీకు ఎంత పెర్సంటేజ్ వచ్చింది సో అప్ టు టూ డేస్ ఇవ్వాలి మీరు ఓకే ఆర్స్ సి అంటే గ్రేడ్స్ ఉంటే గ్రేడ్స్ ఇవ్వండి పెర్సంటేజ్ ఉంటే పెర్సంటేజ్ ఇవ్వండి ఎలా ఉంటే ఆ ప్యాటర్న్లో మీరు ఇస్తారు ఓకే రైట్

ఫోటో షుడ్ బి ఇన్ బిట్వీన్ ట్వంటీ టు ఫిఫ్టీ కేబీ ఉండేటట్టుగా మీరు ఫోటోని అప్లోడ్ చేయాలి ఫోటో ఫుల్ క్లారిటీగా ఉండాలి అండ్ మోర్ ఓవర్ ఫోటో దక్కిందన డేట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ అయి ఉండాలి ఖచ్చితంగా ఏ రోజైతే ఫోటో తీసుకున్నారో ఆ డేట్ ఫోటో అనేది ఫోటో మీద డేట్ మెన్షన్ అయ్యి ఉండాలి డేట్ కానీ మెన్షన్ చేయకపోతే యువర్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ మీ అప్లికేషన్ ఖచ్చితంగా రిజెక్ట్ అయిపోతుంది ఓకే నేను ఇక్కడ ఒక ఫోటోని అప్లోడ్ చేస్తున్నాను దీంట్లో డేట్ లేదు బట్ మీరు అప్లోడ్ చేసిన ఫోటోలో ఖచ్చితంగా ఏమి ఉండాలి డేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓకే రైట్ సో నా అప్లోడ్ చేసే ఇక్కడ నేమ్ లేదు ఇక్కడ రావాలి కిందన మీకు డేట్ అనేది ఖచ్చితంగా రావాలి సో మీరు తీసుకున్నట్టు అండ్ ఇట్ షుడ్ బి త్రీ మంత్స్ త్రీ మంత్స్ లోపలే తీసుకోవాలి అంటే లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ మాత్రం అప్లోడ్ చేయండి సిమిలర్లీ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి సిగ్నేచర్ అనేది కూడా బ్లర్గా ఉండకూడదు క్లారిటీగా ఉండాలి ఈ రెండు చూసుకోండి ఫోటో సిగ్నేచర్ క్లారిటీగా ఉందా ఫోటో మీద డేట్ అనేది మెన్షన్ చేశారా లేదా డేట్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కాదు డేట్ ఆఫ్ ఫోటో ఎప్పుడు ఫోటో తీసుకున్నారో ఆ ఫోటో తీసుకున్న డేట్ అంటే లేటెస్ట్ డేట్ అనేది మీరు వేయండి ఓకే సేమ్ డీటెయిల్స్ కింద కూడా రాయాలి మీరు ఏ రోజు మీ ఫోటో తీసుకున్నారు ఐఎమ్ టేకింగ్ ఆన్ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ అది ఇక్కడ కనపడాలి సో సేమ్ డేట్ ఇక్కడ కూడా ఉండాలి రెండు దగ్గర ఉండాలి దెన్ ఓన్లీ మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది అదర్వైజ్ ఇట్ విల్ బి రిజెక్ట్ ఓకే రైట్ దెన్ ఎగ్రీ వచ్చింది దెన్ సో జీ కింద ఇచ్చిన కోడ్ ని టైప్ చేయండి వెళ్ళండి అండ్ మోర్ ఓవర్ లాస్ట్ డే వరకు మాత్రం మీరు ఎట్టి పర్స్ లో కూడా వెయిట్ చేయొద్దు అలా వెయిట్ చేయడం వల్ల ఏంటంటే సర్వర్స్ అనేవి బిజీ అయిపోతాయి సర్వర్స్ కానీ బిజీ అయితే మీరు అప్లై చేయడానికి రాదు ఓకే సో లాస్ట్ డే వరకు వెయిట్ చేయకుండా యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేయడానికి చూడండి ఓకే సో మీరు మొత్తం ఇన్ డీటెయిల్డ్ మొత్తం అంతా వెరిఫై చేయాలి సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఆర్ నాట్ అంతా చెక్ చేసుకొని ఓకే సో ఏవైనా మోడిఫికేషన్స్ ఉంటే ఇప్పుడే మోడిఫై చేయాలి ఓకే సో ఏ మోడిఫికేషన్ లేకపోతే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ సబ్మిట్ ఓకే సో ఐఎమ్ గోయింగ్ ఫర్ సబ్మిట్స్ యూ కెనాట్ ఎడిట్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ ఫైనల్ సబ్మిషన్ అయితే ఇంక ఎడిట్ చేయడానికి అవ్వదు కాదు ఓకే సో మీరు ఎన్నిసార్లు కావాలంటే మరి ఎగ్జిట్ అయినా కూడా మళ్ళీ మాడిఫై చే ఎడిట్ గానీ మోడిఫై చేయొచ్చు కానీ బట్ ఫైనల్ సబ్మిషన్ అయితే మాత్రం ఇంకా దట్ ఈస్ ఫైనల్ ఓకే ఐ ఐఎమ్ మేకింగ్ ఫైనల్ సబ్మిషన్ రైట్ సో ఓవర్ సో అప్లికేషన్ ఫామ్ ఈస్ ప్రోజినల్లీ అక్సెప్టెడ్ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఎస్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కూడా ఉంది మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఓకే జస్ ఫస్ట్ ప్రింట్ ఎనీ టైమ్ యూ కెన్ టేక్ ప్రింట్ సో ఐ గో ఫర్ ఎస్ పేమెంట్ డీటెయిల్స్కి వెళ్ళిపోండి నెక్స్ట్ ఇమీడియట్గా పేమెంట్ డీటెయిల్స్ వెళ్ళిపోండి సో పేమెంట్ డీటెయిల్స్లో హండ్రెడ్ రూపీస్ ఇక్కడ త్రూ ఆన్లైన్ పే చేయండి సో ఆన్లైన్ హండ్రెడ్ రూపీస్ సబ్మిట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఎస్బీఐ యోనో అదర్ బ్యాంక్స్ డెబిట్ కార్డ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఆల్ డీటెయిల్స్ కమ్ సో ఏది ఏ డీటెయిల్స్ అనేవచ్చు ఓకే సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ఇది కూడా లాస్ట్ వరకు చూపిద్దాం రైట్ సో ఆధార్ బ్యాంక్స్ డెబిట్ కార్డ్స్ క్లిక్ హియర్ డెబిట్ కార్డ్ అనుకోండి సో అంతా ఓకేనా కాదు చెక్ చేసుకొని కన్ఫర్మ్ హౌ టు గో ఫర్ కన్ఫామ్ సో కన్ఫామ్ దెన్ ఇక్కడ మీ కార్డ్ డీటెయిల్స్ అనేవి వస్తాయి ఈ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు పే ఓకే వన్స్ పేడ్ మీ పేమెంట్ అయిన తర్వాత ఇట్ ఈస్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ మీరు చాలామంది ఏం చేస్తారంటే అక్కడ వరకు వచ్చి పేమెంట్ చేయకుండా బ్యాక్ వెళ్ళిపోతారు ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పేమెంట్ లేని వాళ్ళకి పేమెంట్ అవసరం లేదు అదర్వైజ్ పేమెంట్ చేస్తేనే ప్రొవిజనల్లీ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ ఓకే సో పేమెంట్ జరిగిన తర్వాత దెన్ యూ టేక్ ఎ ప్రింట్ అండ్ కీప్ రెడీ అప్పుడు రెడీ చేసి పెట్టుకోండి ఓకే సో ఇది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ సో హోప్ సో ఎవ్రీ వన్ ఈజ్ అండర్స్టాండ్ అండర్స్టాండ్ రైట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్